చిరవరి వంటశాలకు స్వాగతం. సాధారణంగా ఈ మధ్యకాలంలో ఏదైనా ఫంక్షన్లకు కానీ శుభకార్యాలకు కానీ వెళ్ళినప్పుడు ఫుడ్ ఐటమ్స్లో తప్పనిసరిగా ఉంటున్నటువంటి, అంతేకాకుండా ఎంతో రుచిగా ఉండే బెండి 65ను ఇంట్లోనే సులువుగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. బెండి 65ను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక 1/4 కేజీ బెండకాయలని శుభ్రంగా కడిగి పొడిబట్టతో తుడుచుకుని ఈ విధంగా చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 2 కప్పుల కార్న్ఫ్లోర్ని, 1 కప్పు మైదా, సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా, అంటే 1 చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుని కావలసిన నీటిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ బెండి 65ని స్నాక్లానే కాకుండా సైడ్ డిష్గా కూడా తినవచ్చు. కొంతమంది బెండకాయలు జిగురుగా ఉంటాయి అని చెప్పి తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టినట్లయితే కనుక బెండకాయల యొక్క రుచి తెలుస్తుంది. ఆ తర్వాత బెండకాయలతో మనం ఏ వెరైటీలు చేసినా సరే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. మీకు ఇందులో కావాలంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, సాసులు కూడా వేసుకుని కలుపుకోవచ్చు. చూడండి, పిండి ఈ విధంగా ఉండాలన్నమాట. పేస్ట్ రెడీ కదా. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకుని ఇవి మనం కలుపుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అదంతా ముక్కలకి చక్కగా పట్టేలాగా అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఫుడ్ కలర్ను వేసిన మూలాన ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా కలర్ వచ్చింది కదా. ఒకవేళ మీకు ఫుడ్ కలర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక సింపుల్గా అవాయిడ్ చేసేసేయండి. చూడండి, ముక్కలు పేస్ట్ పెట్టేసేసి రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఇలా 1 బెండకాయ ముక్కని అందులో వేస్తే కనుక చూడండి, నూనె కాగినట్టు తెలుస్తోంది కదా, అంటే నూనె కాగిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని ఇలా పకోడీల్లా వేసుకోవాలి. మీకు కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు, లేకపోతే పెద్దగా కూడా వేసుకోవచ్చు, ఎలా అయినా సరే వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగాక తేలికగా కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి చాలా తొందరగా వేగిపోతాయి. ఇలా వేగిన వాటిని పేపర్ నాప్కిన్ పర్చిన ప్లేట్ మీదకి చక్కగా తీసేసుకుందాం. ఇలాగే మరో వాయి కూడా వేసేసుకుని వాటికి కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకుని వాటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, భలే వేగాయి కదా, మంచి రంగుతో చూడ్డానికి చాలా బాగున్నాయి కదా. చూడ్డానికే కాదండో, తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని 1 సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఎంతో రుచిగా ఉండే బెండి 65 ఎంత సింపుల్గా తయారైపోయిందో. ఇష్టపడే వాళ్ళైతే కనుక దీని మీద కొద్దిగా చాట్ మసాలా జల్లుకుని తింటే ఇంకా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.